అందరికీ నమస్కారం. చందమామ కథలు. రాజు కంటే గొప్పవాడు. రచన వసుంధర గారు. విశాల దేశాన్ని ఏలే ఉదారసేనుడు తన ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఎన్నో మంచి శాసనాలు చేశాడు. కానీ వాటి ద్వారా సామాన్య ప్రజల జీవితాలు బాగుపడలేదు. దేశంలో పేదరికం ఇంకా తాండవిస్తూనే ఉన్నది. లోపం ఎక్కడ ఉన్నది ఆయనకు అంతుపట్టలేదు. ఈ విషయం ఆరా తీయటానికి రాజు రక్తవర్ణుడు అనే అంతరంగికుణ్ణి నియమించాడు. రక్తవర్ణుడు ప్రజల మధ్యకు వెళ్ళి వారిలో ఒకడుగా జీవిస్తూ చాలా రహస్యాలు తెలుసుకున్నాడు. దేశంలో కొందరు ధనము బలము కలవారు రాజోద్యోగులను సైతం లొంగదీసుకొని ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. వారు చేసే అన్యాయాన్ని బయటపెట్టే ధైర్యం ఎవరికీ లేదు. ఎందుచేతనంటే అన్యాయం చేసేవారే రాజు ఉదారసేనుడి ముఖ్య సలహాదారులు. ఈ రహస్యం రక్తవర్ణుడికి తెలిసేసరికి ఆ సంగతి దేశంలోని ధనికులకు కూడా తెలిసిపోయింది. వాళ్ళు అతన్ని పిలిచి రాజుకు తమని గురించి మంచిగా చెప్పమని మంచిగానే అడిగారు. వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే తనకు తన కుటుంబానికి ప్రమాదం ఉంటుందని రక్తవర్ణుడికి అర్థమైంది. అతను రాజుగారి దగ్గరకు వెళ్ళి తన అనుభవాలను గురించి గూఢార్థంగా ఇలా చెప్పాడు. మహాప్రభు, దేశంలో కరువు కాటకాలు ఎందుకు వస్తున్నాయో, పేదరికం ఇంకా ఎందుకు ఉంటున్నదో నాకు తెలియకుండా ఉన్నది. మన దేశంలో పలు విధాల సమర్థులైన వారున్నారు. కొంతమంది రాళ్లను బియ్యంగా మార్చగలరు, కొంతమంది నీళ్లను పాలుగా మార్చగలరు. ఒక దేవత సహాయంతో ఇంకో దేవత చేత దాస్యం చేయించుకోవటం కొందరికి చేతనవును. మహాసముద్రానికి కూడా ఆనకట్ట కట్టగలిగిన వారు దేశంలో ఉన్నారు. తమ పాలనలో ఇలాంటి సమర్థులుండగా పేదరికం ఇంకా ఎంతో కాలం ఉండదని నాకు తోస్తున్నది. రక్తవర్ణుడు ఇలా చెప్పిన మీదట ఉదారసేనుడు చాలా సంతోషించాడు. ఆయన రక్తవర్ణుణ్ణి సన్మానించి దేశంలోని ధనికులందరికీ అభినందన సందేశాలు పంపాడు. తమకు అనుకూలంగా రాజుగారి దగ్గర చెప్పినందుకు ధనికులు రక్తవర్ణుడికి పెద్ద పెద్ద మొత్తాలు బహుకరించారు. ఇలా ఉండగా విశాల దేశంలో వానలు బొత్తిగా పడక, పంటలు పండక, తిండిగింజలకు కరువొచ్చి ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. అప్పుడు ఉదారసేనుడు రక్తవర్ణుణ్ణి పిలిపించి, ఇదివరలో నువ్వు మన రాజ్యంలో రాళ్లను బియ్యంగా మార్చగలవారు ఉన్నట్టు నాతో అన్నావు. ఇప్పుడు వాళ్లతో అవసరం వచ్చింది, పిలుచుకు వస్తావా అని అడిగాడు. ఇందుకు ధనగుప్తుడే సమర్థుడు మహారాజా, మీరు పిలిపించి అడిగితే ఆయన కాదనడని నా నమ్మకం అన్నాడు రక్తవర్ణుడు. ఉదారసేనుడు పిలిచేసరికి ధనగుప్తుడు రెక్కలు కట్టుకుని వచ్చి వాలాడు. నీ శక్తి సామర్థ్యాల మీద మన దేశపు తిండి సమస్య ఆధారపడి ఉన్నది. దేశంలో తిండిగింజలు బొత్తిగా కరువయ్యాయి. నీకు 10 మంది కూలివాళ్లను ఇస్తాను. వాళ్ళు నీకు రాళ్ళు ముక్కలు చేసి పెడతారు. వాళ్ల సహాయంతో నువ్వు మన నీలపర్వతాన్ని బియ్యంగా మార్చాలి అన్నాడు రాజు. రాజు మాటలకు ధనగుప్తుడు నివ్వెరపోయి, అది ఎలా సాధ్యం ప్రభూ అన్నాడు. రాజు చిరాకుపడి తనతో వాదించవద్దని, వెంటనే వెళ్లి పనిచూడమని ధనగుప్తుడితో అన్నాడు. ధనగుప్తుడు సాహసించి, రాజా, మీకెవరో నా మీద అబద్ధాలు చెప్పారు. రాళ్లను బియ్యంగా మార్చగలవాడు ఈ భూమి మీద పుట్టి ఉండడు అన్నాడు. ఈసారి రాజుకోపం రక్తవర్ణుడి మీదికి మళ్ళింది. అయితే రక్తవర్ణుడు చెలించకుండా ఎందుకో ధనగుప్తుడిగారు అసత్యమాడుతున్నారు. ఆయన రాళ్లను బియ్యంగా మార్చటం నా కళ్ళతో నేను చూశాను. బియ్యంగా మార్చే రాళ్లను వీరు వరదయ్యగారి వద్ద కొంటారు అన్నాడు. ఈ మాటలు విని ధనగుప్తుడు తడబడ్డాడు. ఇందులో ఏదో రహస్యం ఉందని రాజుకు తోచింది. అప్పటికప్పుడు ఆయన ధనగుప్తుణ్ణి రక్తవర్ణుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి విషయం తెలుసుకున్నాడు. ధనగుప్తుడు వరదయ్య వద్ద బియ్యం ప్రమాణంలో ఉండే రాళ్లు కొని 9 బస్తాల బియ్యంలో 1 బస్తా రాళ్ల చొప్పున కలుపుతున్నాడు. చూశారా ప్రభు,
ఈయన ఒక బస్తారాళ్లను 9 బస్తాల బియ్యంలో కలిపి 10 బస్తాల బియ్యం చేస్తున్నాడు. ఇప్పుడైనా ధనగుప్తుడి శక్తి సామర్థ్యాలు గ్రహించారా అని రక్తవర్ణుడు రాజును అడిగాడు. ఇదా వీడి సమర్థత అని మండిపడి రాజు ఉదారసేనుడు భటులను పిలిచి ధనగుప్తుణ్ణి వెంటనే ఖైదు చేయించాడు. ఆయన రక్తవర్ణుడితో, ఇలాగే నువ్వు చెప్పిన మిగతా విషయాలలో కూడా గూఢార్థాలున్నట్టున్నాయి, మళ్ళీ చెప్పు అన్నాడు. రక్తవర్ణుడు ఇలా చెప్పాడు, పాలలో నీరు కలిపి అమ్ముతే నీళ్లను పాలుగా మార్చినట్లే కదా. దేశంలో వ్యాపారస్తులందరూ ఇదే విధంగా అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు. ధనవంతులు లక్ష్మీదేవి అండతో, సరస్వతీ ప్రసన్నులైన విద్యావంతుల చేత సేవలు చేయించుకుంటున్నారు. వాళ్ళు ఎంత ప్రజాకంటకులైనా ప్రజలు తిరగబడటం లేదు. అంటే ఈ ధనికులు ప్రజాసముద్రానికి ఆనకట్ట కట్టి అందువల్ల ప్రతిఫలం పొంది మరింత ధనవంతులవుతున్నారు. అన్నీ విని రాజు ఆశ్చర్యపడి, దేశంలో ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే నేను నీకు అప్పగించిన బాధ్యత మరిచిపోయి కూర్చున్నావా అని రక్తవర్ణుడి మీద మండిపడ్డాడు. నేనేం చేసేది ప్రభు, మీరు చేసిన శాసనాలు ఉల్లంఘించిన వారికి పెద్ద పెద్ద శిక్షలున్నాయి, కాని నేను దోషులుగా కనుక్కున్న వారందరూ శాసనాలను ధిక్కరించిన వాళ్లే. అయినా వాళ్లకు ఏ శిక్షా పడలేదు. అందుచేత వాళ్ళు మీకన్నా బలవంతులై ఉంటారనుకున్నాను. అందుకే వాళ్ల నేరాన్ని మీకు సూటిగా చెప్పలేకపోయాను అన్నాడు రక్తవర్ణుడు. అవును, శాసనాన్ని ఉల్లంఘించి కూడా శిక్ష పొందని వాళ్ళు రాజుకన్నా బలవంతులే అవుతారు. అలాంటి వాళ్ళు నా దేశంలో చాలామంది ఉన్న కారణంగా దేశం అధోగతిలో ఉన్నది. ఈ లోపాన్ని సవరించాలి అని ఉదారసేనుడు దేశంలోని అవినీతి పరులను ఖైదు చేయించి తన శాసనాలన్నీ సక్రమంగా అమలు జరిగేలా స్వయంగా చూసుకొని త్వరలోనే దేశంలోని పేదరికాన్ని తొలగించగలిగాడు. కథ సమాప్తం.